అసలు నువ్వేంటి? ఆ అస్త భార్యలేంటి? అంతమంది గోపికులతో ఆ రాసలీలలేంటి? అయినా నిన్ను దేవదేవుడు అంటారే, ఈ సందేహం నాకే కాదు, లోకంలో ఎంతో మందికి ఉంది. అందుకని ఈ దేహం పోయేలోగా అలా నాటి బృందావనం దర్శనం ప్రసాదించి నా సందేహం పోగొట్టు స్వామి. స్వామి, కోరితే తీర్చేది కోరిక, అడిగితే ఇచ్చేది వరం. ముందు ఆ బృందావనం దర్శనం ప్రసాదించు, ఆ తర్వాత నేను నిన్ను వరం అడుగుతాను. స్వామి, మీ దయతో అన్ని రుణాలను తీర్చుకున్నాను, శేష జీవితం తల్లిదండ్రుల సేవలోనే గడిపేస్తాను, నన్ను ఆశీర్వదించండి. అవును, శిలాప్రతిమనే తల్లిదండ్రుల సేవలో ఉన్నాను. కాస్త ఆగు, వచ్చినది ఎవరో చూస్తే ఆనంద సాగరంలో మునకలేస్తావు. ఈనాటికి నా తల్లిదండ్రులకి సేవలు చేసే అదృష్టం నాకు కలిగింది, ఇంతకంటే ఆనందం ఇంకేముంది? ఒకసారి తిరిగి చూసి ఆ పైన చెప్పవయ్యా. అలాగే, సేవ పూర్తి చేసుకొస్తాను, అక్కడే ఉండు.